నేటికి సిలువ వేయబడుచున్న క్రీస్తు అనే ఈ విజ్ఞాన మహాసభలలో చివరి సభకు చేసిన ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ నాలుగవ రోజు ఈ ముగింపు ఘట్టంలో మరికొన్ని మన ఆత్మీయ జీవితాన్ని మేలుకొలిపే సంగతులను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, బైబిల్లో పాత నిబంధన, కృత నిబంధన ఇలా రెండు నిబంధనలు మనకు కనబడుతుంటాయి. ఇందులో పాత నిబంధన అనగా ఒకనాడు దేవుడు ఇశ్రాయేలీలతో చేసుకున్న ఒక ఒప్పందం. నిబంధన అనగా ఒప్పందం, దేవుడు ఇశ్రాయేలీలతో చేసుకున్న నిబంధన లేదా ఒప్పందం, అది పాత నిబంధన అయితే, క్రైస్తవులతో దేవుడు చేసుకున్న నిబంధన ఒప్పందమే కృత నిబంధన. పాత నిబంధన ఇశ్రాయేలీలు భూమి మీద వారు ఎలా బ్రతకాలి అన్న విషయాన్ని తెలియజేస్తే, ఈ నూతన నిబంధన, ఈ క్రొత్త నిబంధన క్రైస్తవులంగా మనం ఎలా మన ఈ క్రైస్తవ జీవితాన్ని భూమి మీద కొనసాగించుకోవాలి అనే విషయాన్ని మనకు తెలియజేసేది ఈ క్రొత్త నిబంధన. బాప్తిస్మం తీసుకున్న రోజున, ఆ రోజున మనం ఆయన నిబంధనకు లోబడ్డాం. ఆ రోజే మనం ఒప్పందం కుదిరింది. బాప్తిస్మానికి ముందే బాప్తిస్మం ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తిని అడుగుతాడు, మీరు బలవంతంగా తీసుకుంటున్నారా, మీ ఇష్టపూర్తిగానే తీసుకుంటున్నారా, మరి ఈ రోజు నుంచి మీరు దేవుని కొరకు బ్రతకడానికి మీరు ఇష్టపడుతున్నారా, ఈ బ్రతుకే, ఈ బ్రతుకులో కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, బాధలుంటాయి, సంతోషము ఉంటుంది. అలా అని కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు క్రీస్తును విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ఇవన్నీ బాప్తిస్మానికి ముందు అడగటం జరుగుతుంది. ఆ రోజు ప్రాణం పోయినా, ఏ పరిస్థితుల్లోనైనా నేను ప్రభు కొరకు నిలబడతాను, ప్రభువులో ఉంటాను, ప్రభు చెప్పినట్లుగా బ్రతుకుతాను అని ఆ రోజు మీరు ఒక మాట ఇచ్చారు. అంటే ఈరోజు నుంచి నేను క్రీస్తు కొరకు, క్రీస్తు చెప్పినట్లుగా నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను, సిద్ధపడుతున్నాను అని ఆ మాట లేదా ఆ ఒప్పందం, ఆ నిబంధన మీరు చేశారు, అది మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు నుంచి ఇక మన క్రైస్తవ జీవితం ఆరంభమైంది. ఎలా మనం జీవించాలో, ఎలా మనం బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో అనే అనేకమైన సంగతులు, అనేకమైన విషయాలు సువార్తలలోనూ అలానే పత్రికలలోనూ మనం చూస్తుంటాం. ఒక విషయాన్ని సందర్భంలో మనం బైబిల్లో చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో మనం ఎలా బ్రతకాలో అన్న విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ 2వ అధ్యాయం 11వ వచనం నుంచి దయచేసి త్వరగా చదివి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి, ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనము ఆ కృప ప్రత్యక్షమై ఏం చెప్పిందో చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, ఇక్కడ భక్తిహీనతను,
ఇహలోక సంబంధమైన దురాశలను మనం విసర్జించాలి అన్నాడు. అంటే ఈ మాటలో భక్తిహీనత అనే ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, మనకు భక్తి తెలుసు, భక్తిహీనత ఏంటి? అలానే రక్తహీనత అనేది తెలుసు, భక్తిహీనత ఏంటి? అది ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి శరీరంలో రక్తం చాలా ప్రాముఖ్యం. ఆ రక్తంలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. అది ఆ శాతం అనేది తగ్గిపోతూ ఉంది అంటే నీకు రక్తహీనత అనేది లోపించింది, నువ్వు వ్యాధిగ్రస్తుడుగా మారిపోతున్నావు. ఆ కవళికలు కానివ్వండి, ఆ బాడీలో సిస్టమ్ లోపల పనిచేసే విధానంలో కానివ్వండి, మార్పులు మనకు కనబడుతుంటాయి. కారణం ఏంటంటే నీలో రక్తహీనత అనే ఒక లోపం అక్కడ కనబడుతుంది. అంటే ఎప్పుడైతే అది తగ్గిపోతుందో ఆ తర్వాత శరీరం రోగగ్రస్తం అవుతుంది. అది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ భక్తిహీనత గురించి మాట్లాడుతున్నాడు. ఈ భక్తిహీనత అనేది చాలా ప్రమాదమా? చాలా ప్రమాదం. అది మనకు వచ్చినట్లు కూడా తెలియదు. విషయం ఏంటంటే మనం ఎలా అనుకుంటామంటే మనం భక్తిగానే ఉన్నాం అనుకుంటాం, కానీ లోపల భక్తిహీనత అనేది ప్రారంభమైపోయింది. ఒక మాట పౌలు గారు ఈ మాట ఇక్కడ మరల ఇక్కడికి వచ్చేద్దాం. మరో మాట మన బైబిల్లో పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో మాట్లాడుతూ, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో ఇందువలననే సంఘానికి చెప్తున్నాడు. సంఘం కొరింథీ సంఘానికి చెబుతూ, కొరింథీ సంఘములో ఉన్న క్రైస్తవులలో పౌలు గారు చూసింది, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు అన్నాడు. చూడండి, బలహీనులు రోగులు ఈ పాటికే చాలా మంది నిద్రపోవుచున్నారు అన్నాడు. ఇంతకీ ఇక్కడ చెబుతున్న ఈ బలహీనత ఏంటి, ఇక్కడ చెబుతున్న ఈ రోగం ఏంటి, ఇక్కడ చెబుతున్న ఈ నిద్ర ఏంటి? ఇది ఆత్మీయ బలహీనత, ఆత్మరోగం. ఆత్మీయంగా సంఘములో వాళ్ళంతా నిద్రించారు, చచ్చిపోయారు. రాత్రి మనం విన్నాం, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రమే మీకున్నది, కానీ మీరు మృతులే అన్నాడు. అంటే పేరుకు బ్రతుకున్నారు, కానీ వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు. వారు ఆత్మీయంగా మరణించిన సంగతిని కూడా వారు గ్రహించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అది ఇక్కడ చాలా విచారకరమైన విషయం. అందుకే ప్రేమన దేవుని పిల్లలారా, భక్తిగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ భక్తిహీనత అన్నది మీలో లేదా మనలో లోపించిందా, మనలో ప్రవేశించిందా అన్నది ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచించడం చాలా అవసరం. ఎందుకంటే ఆయన మనం ఎలా బ్రతకాలని కోరుకున్నాడో తీతుపత్రిక మరలా 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. తీతుపత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను మీరు విసర్జించాలి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మనం ఎలా బ్రతకాలని బైబిల్ మనకు బోధించింది, లేదా దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు ఆ కృప మనకి ఏమని బోధించింది అన్న విషయంలో ఆయన అంటున్నాడు, స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనము బ్రతకాలి. ఎవండి? భక్తిగా బ్రతకాలి. అవునండి, మేము చాలా భక్తిగా బ్రతుకుతున్నాం అని మీరు ఒకవేళ అనుకుంటే, అసలు భక్తి అంటే ఏమని మీరు అనుకుంటున్నారు అది మనకు తెలియాలి. భక్తి అంటే మీరు ఏమనుకుంటున్నారు? భక్తి అనగానే ఏమండి, పాటలా, మాటలా, లేదా వేషధారణ? ఏంటి భక్తి అనేది? పాట పాడితే భక్త, ప్రార్థన చేస్తే భక్త, మాటి మాటకి యేసు నామాన్ని జపించుకుంటూ ఉండటం అది భక్త?
ఏంటి భక్తి? చాలా మంది పైకి భక్తి గల వారి వలే ఉన్నారు. ఏమండి? అదే పౌలు గారు తిమోతికి రెండో పత్రికను రాస్తూ మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఏమన్నారు ఒకసారి ఆ మాట కూడా చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో పైకి భక్తి గల వారి వలె ఉండి, చూసారా, పైకి భక్తి గల వారి వలె ఉన్నారు. మీరు కేవలం పైనున్న రూపం పైనున్న వేషాన్ని చూసి అతను భక్తుడు అని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. చాలామంది చూడండి వేసుకున్నటువంటి వస్త్రధారణను బట్టి భక్తులుగా జమ కట్టేస్తుంటారు. ఏమండి, భక్తి అంటే బట్టలకు సంబంధించిందా? భక్తి అంటే వస్త్రధారణకు సంబంధించిందా? ఒక రకమైనటువంటి వస్త్రాలు వేసుకోగానే ఏమండి వీళ్ళంతా పలానా భక్తులండి, లేదా మరొక రకమైనటువంటి వస్త్రాలు వేసుకుంటే వీళ్ళు పలానా సంబంధించిన భక్తులండి? ఒక విషయం మీరు ఆలోచించాలి, ప్రేమ నా దేవుని పిల్లలారా, ప్రభువు చెప్పిన మాట, మీరు మనుషుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పైకి భక్తి గల వారి వలే ఉంటారు. ఇలా పైకి భక్తి గల వారి వలే ఉండటం అన్న ఈ స్వభావం, ఈ లక్షణం ఎక్కువగా మన బైబిల్లో ఎవరిలో మనం చూస్తుంటామంటే ఒకనాడు శాస్త్రుల పరిచయంలో మనకు కనబడుతుంది. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు మత్తయి సువార్త 23 ప్రత్యేకంగానండి ఆ శాస్త్రుల పరిచయాల కొరకే ఆ అధ్యాయం అంతా చెప్పబడినట్టుగా వ్రాయబడినట్టుగా మనం చూస్తుంటాం. అంటే ఆ అధ్యాయం అంతా ప్రభు ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేశాడు తెలుసా అండి? శాస్త్రుల పరిచయాల మీద. ఇంకొక మాట చెప్పమంటారా, ప్రభు ఒక టార్గెట్ చేశాడు. ఎవరిని టార్గెట్ చేశాడంటారు? శాస్త్రులను పరిచయాలను. మీరు మమ్మల్ని టార్గెట్ చేయొద్దండి అని మీరంటున్నారు, కానీ ప్రభు అక్కడ టార్గెట్ చేశాడు. ఎవరిని టార్గెట్ చేశాడు తెలుసా? శాస్త్రులను పరిసయ్యులను టార్గెట్ చేశాడు. ఎలా చెప్పగలము? 23వ అధ్యాయం మీరు 13వ వచనం చూడండి, 15వ వచనం, 23వ వచనం, 25వ వచనం, 27వ వచనం, 29వ వచనం, ఎన్ని మార్లు అన్నాడండి. ఏమన్నాడు? ఏమంటున్నాడు? ఏమండి? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఎంత మాట అండి. ఏమండి, ప్రజలందరి మధ్యలో వేలకు వేలు, ప్రభు ఎక్కడున్నా కానీ తెలుసు కదండి, జన సమూహాలు తండోపతండాలుగా వచ్చేస్తుంటారు. ఆయన మీటింగ్కి పబ్లిసిటీ అవసరం లేదు. ఆ రోజు ప్రభు ఎక్కడున్నా వేలకు వేలు, అలాంటి ప్రయన్ వేలకు వేల ప్రజల మధ్య శాస్త్రులు పరిశీలైన వారిని ఉద్దేశించి అయ్యో వేషధారులైన శాస్త్రులారా అన్నాడు. అంటే వేషధారులు అని అంటే అదేనండి, పైకి భక్తులుగా పైనుంచి క్రింది వరకు ఏమండి పొడవాటి వస్త్రములు ధరించుకుంటున్నారు వాళ్ళు. పైనుంచి కింది వరకు ఏమండి నిండుగా వస్త్రాలు ధరించుకొని సమాజంలో ప్రజల మధ్య వాళ్ళొక పెద్ద నాయకులుగా భక్తులుగా గురువులుగా కనబడుతున్నారు. కానీ వారి భక్తి కేవలం పైదే, పైకి మాత్రమే భక్తులు వాళ్ళు. వాళ్ళు వేషధారణతో నిండుకున్న వాళ్ళు. 23వ వచనంలో చెప్తున్నాడండి ప్రభు వాళ్ళు ఎలా ఏ టైప్లో ఉన్నారు, ఎందుకు ఆ మాట అన్నాడో 23వ వచనంలో మనం చూడగలిగితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. మీరు ఏ టైప్ అంటే మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదో వంతు చెల్లించి. ఎందుకంటే పుదీనా కనిపించేది, సోపు కనబడేది, జీలకర్ర కనబడేది, కనిపించే వీటిలో ఖచ్చితంగా పదో వంతు మాత్రం మీరు ఇచ్చేస్తున్నారు. అంతే కదండి పుదీనా. ఏమంటే 10 కట్టలు తీసుకొచ్చినప్పుడు 1 కట్ట దేవుడు కానీ పక్కన పెట్టేస్తాను, మిగతా 9 కట్టలు ఉంచేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల ముందు అది కూడా నొక్కేస్తే బాగోదు కదా. అలానే సోపు అది చాలా చిన్నది, జీలకర్ర చాలా చిన్నవి. చూసారా ఇలా చిన్న చిన్న వాటి విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటున్నారు. అప్పుడు చూసే ప్రజలంతా ఏమనుకుంటారు, అయ్యో బాబోయ్ శాస్త్రులు ఎంత గొప్పోళ్ళు, పరిసయ్యులు ఎంత భక్తులు, ఎంత భక్తులు కాకపోతే ఎంత గొప్పోళ్ళు కాకపోతే. చూసారా పుదీనాలో కూడా వాళ్ళు దశంభాగం తీశారు, జీలకర్రలో కూడా దశంభాగం తీసేశారు, నిజంగా వీళ్ళకు మొక్కాలి అని అనుకుంటున్నారు. అలా అనుకోవాలని వీళ్ళు వేస్తున్నారు అదంతా. కానీ ప్రభు చెప్తున్నాడు, వారు అంతరంగం చెప్తున్నాడు, కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును మీరు విడిచిపెట్టారు. చూసారా ప్రధానమైన వాటిని విడిచిపెట్టేశారు. ఏంటి ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి? న్యాయమును కనికరమును విశ్వాసమును. ఇవి కనిపించవు. మీకు అర్థమైందా?
న్యాయంగా నడుచుకు న్యాయంగా ఉన్నాడో లేదో అలానే కనికరం ఏమండి ఆ కనికర ఆ స్వభావం దయ అది కనిపించేది కాదు అది అంటే కనిపించని వాటి విషయంలో మాత్రం వీళ్ళు క్రూరులుగానే ఉన్నారు సమాజానికి కనిపించే విషయాలలో మాత్రం అలట్టైపోయి దశంభాగాలు ఇచ్చేస్తున్నారు అందుకే ఇది వేషధారణ పైకి భక్తి గల వారి వలే ఉండటం ప్రియమైన దేవుని పిల్లలారా ఇది ఎంతవరకు మంచిది వారికి ఒక విషయం మీరు ఆలోచించండి ఎవండి ఈ రోజు ఒకసారి మన గురించి ఆలోచించుకునే సభలేనండి ఇవి నేటికి శిలువ వేయబడుచున్న క్రీస్తు ఎవరు ఆయన శిలువకు అప్పగిస్తున్నారు ఎవరు ఆయనకు శిలువకు శత్రులుగా ఉన్నారు గత 3 రోజులుగా మీరు విన్నారు ఇది కేవలం మనల్ని మనం సరి చేసుకునే సభలు ఎవండి ఏ సంఘాన్ని లేకపోతే ఏ వ్యక్తిని కించపరచాలనో లేదా వారిని దూషించాలనో వాళ్ళని విమర్శించాలనో కాదు సరిచేసి సరిచేయాలన్న ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ మాటలు చెప్తున్నాం ప్రేమన దేవుని పిల్లలారా మీరు వినాలి విన్న మీరు మారాలి ఇది మనం సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఒక చక్కని అవకాశం ఈ వేదిక అంతేకాని కక్షతోనో పగతోనో ద్వేషంతోనో ఎవండి మాకు అలాంటివేమీ లేవు అలాంటివి ఉండకూడదు అది బోధకునికి తగదు మీ పైన మాకేముంటుంది చెప్పండి వ్యక్తిగతమైన ద్వేషం వ్యక్తిగతమైన పగలు మీ మీద మాకేంటండి కనుక ఇవి సంఘాలలో లేదా క్రైస్తవులలో ఉన్నటువంటి లోపాలను మనం సరిచేసుకుంటే దేవుని దృష్టికి యోగ్యులంగా కనబడతాం నిజంగా అందరూ భక్తులుగానే ఉన్నారా ఒకసారి మీరు ఆలోచించండి ఎవండి చాలా మంది మాటల్లో చాలా భక్తిగా ఆ మాట్లాడుతుంటారు కానీ క్రియల దగ్గరికి వచ్చేసరికి ఆ మాటల్లో ఉన్న భక్తి క్రియల్లో కనపడదు దాన్ని ఏమంటారు మరి మీకు తెలుసు ఒక చిన్న మాట చెప్తాను చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘాలలో ఏమన్నా ప్రార్థనలో చాలామంది ఒక మాట మాట్లాడుతుంటారు ప్రభువా వాళ్ళ తగ్గింపు గురించి మాట్లాడుతుంటారు ప్రభువా నేను దుమ్ము వంటి ధారణ ప్రభువా నేను ధూళి వంటి ధారణ ప్రభువా నేను పేడ వంటి ధారణ ప్రభువా పేడలో పురుగు వంటి ధారణ ప్రభువా అంటే ఏమన్నా అనే మాటలే కదండి ఇవి అందరూ ఇంకా నయం తలలో పేను పేడలో పురుగు ఏమండి ఎందుకంటున్నాను ఈ మాట నిజంగా చెప్పండి అందరూ వాళ్ళ తగ్గించుకునే ప్రార్థన చేస్తారు బయటకు వచ్చారు ఎవరైనా ఇదని అన్నారనుకోండి నాతో మీకు ఎందుకండి నేను దుమ్మునండి నేను ధూళ్ళలాంటి వాడినండి నేను పేడలాంటి దానండి పురుగులాంటి దానండి అని అనగలరా చెప్పండి అనరండి ఇక్కడ పురుగు అంటారు బయటికి వెళితే పులంటారు పురుగు పులవటం ఏంటి అది గుళ్ళో మాత్రమే పురుగు బయటికి వెళ్ళిపోతే మనం పులులైపోతాం ఇక్కడ దుమ్మంటాం ధూళంటాం బయటకు వస్తే పక్క వాళ్ళ దుమ్ము లేచేంత వరకు మాట్లాడుతుంటాం మనం ఏమంటే ఇది మనకు తెలిసింది ఇది సహజంగా మాటల్లో ఉన్న భక్తి బ్రతుకులో ఏమైపోయింది మాటల్లో ఉన్న ఈ భక్తి క్రియల్లో ఏమైపోయింది దీన్ని కూడా ఏమంటాం చెప్పండి వేషధారణ కాదా గుడిలో మోకాళ్ళు వేసి తగ్గింపుతో మన దేవుడితో అన్న మాటల్లో ఏంటా దీనత్వం ఏంటా తగ్గింపు అక్కడ ఉన్న తగ్గింపు అక్కడ ఉన్న దీనత్వం మాటల్లో ఉన్న ఆ భక్తి ఎందుకు నీ బ్రతుకులో కనిపించటం లేదు అంటే పైకి భక్తి గల వారు వలే ఉన్నాం పాటల్లో ఓ చాలా గొప్పగా పాడతారు బేరండి పాటలు పాడినప్పుడు చాలా గొప్పగా పాడతారు కానీ ఆ పాటల్లో ఉన్న ఆ భావాన్ని అర్థం చేసుకొని వాటిని మన బ్రతుకులో చూపించగలుగుతున్నామా అంటే మనము కూడా ఒక విధంగా ఎలా మారిపోయాము వేషధారణ ఒకనాడు శాస్త్రులు పరిసయ్యుల విషయంలో ప్రభు ఏ మాట అయితే అన్నాడో అది ఈరోజు ఏమండి మన విషయంలో అది మనకు వర్తించటం లేదా ఒకసారి మీరు ఆలోచించండి ఆయన ఏమన్నాడు పైకి భక్తి గల వారి వలే అన్నాడు మనం పైకి భక్తి గల వారి వల్ల మనం కనిపించవలసిన అవసరం లేదండి ఎవండి మన భక్తికి తగిన ప్రతిఫలం ఇచ్చేది సమాజం కాదు కాపరి కాదు మన భక్తిని మెచ్చాల్సింది దేవుడు మన భక్తికి ప్రతిఫలం ఇవ్వవలసింది కూడా దేవుడు ప్రియమైన దేవుని పిల్లలారా భక్తిగా బ్రతకటం అంటే మాటలు కాదు క్రియలు అనేకమైన విషయాలలో మనం తగ్గించుకొని మనం ఉండటమే భక్తి ఆ భక్తికి ఉండవలసిన అనేకమైన లక్షణాల గురించి బైబిల్ చెప్పింది అందులో ఒకటి ఏంటంటే ఏమంటే మన లోపాన్ని చెప్పినప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతను చెప్పినప్పుడు సరిచేసుకోగలిగినంత ఉన్నతమైనటువంటి భావన ఆలోచన మనలో ఉంటే నిన్ను భక్తుడి జాబితాలో నిన్ను చేర్చవచ్చు బైబిల్లో ఉన్నది ఏమంటే ఒక భక్తుడుగా నువ్వు పిలువబడాలి అని అంటే ఒక భక్తుడుగా దేవుడిని గుర్తించాలి అంటే
నువ్వు ఎప్పుడు భక్తుడు కాగలవో తెలుసా? గొప్పగా ప్రసంగం చేసినప్పుడు కాదు, నీలో ఉన్నటువంటి లోపాన్ని, నీలో ఉన్న తప్పును నిన్ను సరిచేసినప్పుడు లేదా చెప్పినప్పుడు మంచి మనసుతో దాన్ని స్వీకరించి నిన్ను సరిచేసుకుంటానండి ఈరోజు నుంచి అని మీరు అనగలిగితే మీరు భక్తులు. లేకుండా సరిచేసుకోకుండా, ఏమంటే ఆ తప్పును ఒప్పుకోకుండా ఇంకా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే దేవుడు అంటున్నాడు, అసలు అలాంటి నువ్వు వాక్యం చెప్పడానికి నీకు అర్హత లేదు అనేసాడు. ఎంత కఠినంగా మాట్లాడాడు తెలుసా అండి దేవుడు? 50వ కీర్తన, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 16వ వచనం నుంచి అండి. 50వ కీర్తన 16వ వచనం నుంచి చూడగలిగితే, భక్తిహీనులతో ఎవరితో చెప్తున్నాడు? భక్తిహీనులతో చెప్తున్నాడు. ఆల్రెడీ భక్తున్నని చెప్పుకొని భక్తిహీనుడుగా మారిపోయావు. నువ్వు భక్తిహీనుడుగా మారావన్న సంగతి నీకు తెలియడం లేదు. అందుకే ఈ 4 రోజుల సభలలో విన్న మాటలను బట్టి మీకు అర్థమైపోవాలి. అవునండి, నాలో భక్తిహీనత ప్రారంభమైంది, నిజంగా నాలో భక్తి లోపించింది. అలా అయితే అలాంటి వారితో చెప్తున్నాడు ఏమంటే మీరు సరిచేసుకోవాలని చెప్తున్నాడు. లేదు మీరు సరిచేసుకోము అని ఒకవేళ అంటే అలాంటి వారిని ఉద్దేశించి అంటున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? చూసారా, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా ఆజ్ఞలు చెప్పటానికి నీకేంట్రా? నువ్వు పో, నువ్వు వేరే పని చూసుకోపో, వద్దు. ఎందుకు? ఎందుకండి ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు దేవుడు? తర్వాత చూడు, తర్వాత చెప్తాడు, నా నిబంధనను నీ నోట వచించుదవేమి? నా నిబంధనలు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? ఎందుకు నీ నోటితో నా గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నా మాటలు ఎందుకు నువ్వు ప్రజలకు చెబుతున్నావు అని చెబుతూ, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసేదవు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, తప్పును దిద్దుకోవటం నీకు నచ్చదు కదా, తప్పు చెప్పినప్పుడు ఆ తప్పు నాలో ఉన్నదో లేదో నన్ను ఆలోచించుకొని సరిచేసుకునే ఆ గుణం నీకు లేదు కదా, పైగా తప్పు నాలో ఉన్న తప్పులను చెబుతారా అని తిరుగుబావుట నువ్వు ఎగరవేస్తున్నావు కదా, తప్పును సమర్థించుకుంటున్నావు కదా. అలా తప్పును సమర్థించుకునే నీకు ఆయన అంటున్నాడు, అసలు నా ఆజ్ఞలతో నీకు పనేంట్రా? నా నిబంధనలు వివరించడానికి నువ్వెవరసలు? పో ఇక్కడి నుంచి అంటున్నాడండి ఆయన. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత కఠినమైన నిర్ణయానికి వచ్చాడో మీకు అర్థం కావాలి. దేవుడికి ఇష్టం ఉండదండి, దేవుడికి ఇష్టం లేని పని. తప్ప అయితే చెప్పండి, నేను సరిచేసుకుంటాను. అది బుద్ధిమంతుని లక్షణం, అది భక్తుని లక్షణం. సమర్థించుకుంటారండి చాలామంది, చాలా వరకు సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఏదేను తోటలో ఏమంటే ఇద్దరు తప్పు చేశారు, పండు తినేశారు. దేవుడు ఆదాము దగ్గరికి వచ్చాడు, ముందుగా ఆదాము నువ్వు చేసినది ఏమిటి అని అడిగాడు. తప్పు ఒప్పుకున్నాడా? సమర్థించుకున్నాడు, తప్పు ఒప్పుకోలేదు. ఏమన్నాడు? అవును ప్రభువా, తినేశాను, తప్పైపోయింది. కాలు మీద పడిపోయాడా? మరోసారి చేయండి ఆయన అన్నాడా? అనలేదు. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, ఎవరు ఇవ్వమన్నారు? నేనేం అడగలేదే. మరడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనుకున్నది నువ్వు, ఇచ్చింది నువ్వు, కలిపింది నువ్వు, కనుక నా తప్పేమీ లేదు. అవ్వ దగ్గరికి వెళ్తే ఆవిడని చెప్పింది, ఆవిడనే చెప్పింది. అంటే తప్పును ఒప్పుకొని సరిచేసుకోరా, తప్పును దిద్దుకోరా. తప్పును దిద్దుకోవటం అట వారికి అసహ్యమట. ఆ పదం చూడండి, తప్పును దిద్దుకోవటం అసహ్యమా? దిద్దుబాటు నీకు అసహ్యమగును కదా. నీవు నా మాటలను వెనకకు త్రోసివేశావు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు అన్నాడు. నీవు కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నువ్వు నోరు తెరిచావంటేనే ఏదో కీడు చేయాలని, తప్పు మాట్లాడాలని. ఎందుకు? నీకు తెలుసు వాస్తవం ఏంటో తెలుసు. మేకపోతు గాంభీర్యం, అమాయకులైన ప్రజలను వంచాలి, మోసగించాలి. ఏమండి ఈరోజు అదేనండి
అధికారాలను కాపాడుకోవడానికి పదవులను కాపాడుకోవడం కొరకు దేవుడు కేవలం ధన సంపాదన కొరకు ఎందుకండి వాక్యాన్ని వక్రీకరించాలి వాక్యాన్ని ఎందుకండి తమకు అనుకూలంగా మలచుకోవాలి ఏమంటున్నాడు చూడండి ఆయన ఎవడు నువ్వు దొంగను చూచినప్పుడు వానితో నువ్వు ఏకీభవించేదవు అన్నాడు నువ్వు దొంగతనం చేయడమే కాదు అలా దొంగతనం చేసే వ్యక్తితో నువ్వు ఒక్కటవటం కూడా తప్పే హత్య చేయటమే కాదు హత్యకు సహకరించడం కూడా నేరమే లంచం తీసుకోవడమే కాదు ఇప్పుడు లంచం ఇవ్వటం కూడా నేరమే ఏమండి వ్యభిచారం చేసిన వాడే నేరస్తుడు కాదు వాడితో నువ్వు సాంగత్యం చేసినా అంటున్నాడు అది నేరమే అంటున్నాడు ఆ తర్వాత మాటలు చూడండి కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు నువ్వు నోరు తెరిచేదే కీడు కీడు చేయడానికి నీ నాలుక కపటము కల్పించుచున్నది నువ్వు కూర్చుంటావు ఏమండి చక్కగా ఫ్యాన్ వేసుకుంటావు ఏమండి ఏసీ వేసుకుంటావు ఏమండి ఇంకేముందని సిస్టమ్ ఉంది కదా కెమెరా ఉంది కదా ఏంటి నువ్వు కూర్చుంటావు ఆ కూర్చుండి ఏం చేస్తుంటావు నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు వేయుచున్నావు అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉన్నాను నేను ఎందుకు మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావా నేను మౌనంగా ఉన్నాను అంటే అది నీకే ప్రమాదం అని అర్థం ఏమండి అప్పుడప్పుడు బాగా కోపంగా ఉన్నవాడు మనం ఎన్ని మాటలు అంటున్నా కానీ వాడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నా మనకు భయం అవుతుంటుంది వీడు ఏం చేస్తాడో తర్వాతని నీకు అర్థమవుతుందా అప్పటికప్పుడు కోప్పడేవాడి కంటే అలా మౌనంగా ఉండి ఏమండి ఆ తర్వాత మౌనంగా ఉండి ఆ తర్వాత వాడు చేసేది చాలా భయంకరంగా ఉంటుంది నేనిప్పుడు మౌనంగా ఉన్నాను అను అనుకుంటున్నావు కదా ఈ మౌనం వెనక ఉన్న నా ఆలోచన నీకు ఇప్పుడు అర్థమవుతు నువ్వేమనుకుంటున్నావు ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నావు కానీ ఒక మాట చెప్పనా నువ్వు చేసేవన్నీ నిష్ప్రయోజనం నువ్వు చేసేవన్నీ తప్పును దిద్దుకొనక తప్పును సమర్థించుకుంటూ కొండెములు చెప్పుచు అబద్ధములు ఆడుచు నువ్వేదో పని చేస్తున్నావు అనుకుంటున్నావు కదా క్రియలు చేస్తున్నానని కానీ నీ క్రియల వలన అది నీకే ఉపయోగం ఉండదు ఇషయ గ్రంథం ఏమండి యెషయా గ్రంథం 57వ అధ్యాయం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో యెషయా గ్రంథం 57వ అధ్యాయం 12వ వచనం రెండో మాట చాలు 57:12లో నీ నీతి ఎంతో నేను తెలియజేస్తానురా నీ నీతి ఏంటో నాకు తెలుసు నీ నీతి ఏంటో నేను తెలియజేస్తాను నీ క్రియలు నీకు నిష్ప్రయోజనం అయిపోతాయి ఏవో చేశాను ఇంకేదో చేసేస్తాను నువ్వు అనుకుంటున్నావు కదా నీ నీతి నాకు తెలుసు నీ క్రియలను ఏమైపోతాయి నిష్ప్రయోజనముగా పోతాయి అన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా భక్తుడు అనువు అసలు ముందు భక్తుడికి ఉండవలసిన ఒక మంచి లక్షణం నీకు ఉండాలి అది సరి చేసుకోవడం ఏమంటి దిద్దుబాటు ఆ దిద్దుబాటు స్వభావం సరి చేసుకునే ఆ లక్షణం నీలో లేనప్పుడు నువ్వు భక్తుడువు కాదు భక్తుడువు కానప్పుడు బోధకుడు ఎలా అవుతావు నువ్వు భక్తుడు కానప్పుడు బోధకుడు ఎలా అవుతావు నాయన ఒక భక్తుడికి ఉండవలసిన కనీస లక్షణం అవునండి సరి చేసుకుంటా చెప్పండి లేదు మీరు ఎన్నైనా చెప్పండి నేను ఎట్టి పరిస్థితుల్లో మారను ఎందుకంటే మాది సీతయ్య వంశం ఏమండి ఆయనే లేడు ఎవడి దేవుడు ఆయన చాలా కఠినుడు అండి ఆయన ప్రేమ విషయంలో ఎంత గొప్పవాడు ఆయన ప్రేమ ప్రేమించే విషయంలో మనుషులను తేడా వస్తే అంత కఠినుడుగా మారిపోతాడన్న సంగతి కూడా మనకు తెలుసు ఎవడి ఆయన ఎంత ప్రేమమయుడో అంత ఉగ్రుడు భయంకరుడు ఆయనను బ్రతుకుండగా ఆయన నీకు చెబుతున్న ఈ సంగతులతో నీ మనస్సును మార్చుకొని లోపాలను సరిచేసుకొని భక్తిగా నువ్వు బ్రతకటమే ఆయన కావాలి ఎందుకంటేనండి ఆయన ఎవరిని పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదండి మాకు కూడా అదేనండి అందుకే కదండి 4 రోజులుగా అరచి గొంతెత్తి కేకలు పెట్టి ఎందుకు చెప్పాలి ఏమండి వాళ్ళు రాలేకపోతే చెప్పండి మేమే వెళ్ళి వాళ్ళు కాలు కడుగుతామని రాత్రి మీరు విన్నారు ప్రసన్నన్న చెప్పినప్పుడు ఎందుకండి ఈ బాధ
దేవుడు మనసండి. ఏంటి దేవుడు మనసు? అందరూ మారు మనసు పొందాలి. ఏచికల గ్రంథం 28వ అధ్యాయంలో మంచి మాట 28:13 మీరు చూడగలిగితే, ఏచికల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, 28 ఏచికేలు 13వ వచనంలో 18:23 క్షమించండి, 18:23 ఏచికేలు 18:23లో నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు. 18వ అధ్యాయం 23, దుష్టులు మరణము నొందుట వలన నాకెంత మాత్రమును సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. దేవుడు మనసు చూడండి, దిద్దుబాటు నీకు అసహ్యం అవుతుంది, కానీ ఆయన అంటున్నాడు నువ్వు దిద్దుకుని మారటమే నాకు కావాలి. ఎంత గొప్ప మనసు అండి దేవుడు. ఎందుకంటే ఆయన తప్పు చేసిన వెంటనే శిక్ష అమలు చేసుకుంటూ వెళితే ఎవరండి మిగులుతారు చెప్పండి? ప్రపంచంలో ఎవరుంటారండి? ఆయన అంటున్నాడు వారు తమ తప్పును దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అన్నాడు. అందుకే పేతురు పత్రికలో కూడా మాట్లాడుతూ ఆయన అంతటా అందరును మారు మనసు పొందవలన, అందరూ మారాలనుకుంటున్నావా ప్రభు? అవునాయన, అందరూ మారాలి. అందరూ మారాలి ఎప్పుడు? ఇక్కడే. ఎవడు చావుకు ముందే జీవితం అనేది ఇంకా ఉండగానే, ప్రాణం ఉండగానే ఇక్కడే మారాలి. చావు తర్వాతకి అవకాశం లేదు, నో ఛాన్స్. ఏదైనా నీ ప్రాణానికి ముందు, ఏదైనా నీ చావుకు ముందు, నీ మరణానికి ముందే నువ్వు మారాలి. అలా నువ్వు మారాలని మారుతావన్న ఒక అపారమైన నమ్మకంతో దేవుడు ఈ మాటలు ఈ 4 రోజులు మీ ముందుకు తీసుకుని వచ్చాడు. ఎందుకంటే మీలో దిద్దుకునే వాళ్ళు ఉన్నారు, మీలో మీ ప్రవర్తన సరి చేసుకునే వాళ్ళు ఉన్నారు, అది ఆయనకు తెలుసు. ఏమండి, రాత్రి ప్రసంగం అయిపోయిన తర్వాత అన్నయ్య దగ్గరకు వచ్చారటండి ఒక ఇద్దరు. ఏమండి ఈరోజు మీ ప్రసంగం విన్నామండి, విన్న తర్వాత 2 సంవత్సరాలుగా మాకు మాటలు లేవండి, కానీ ఈరోజు మేమిద్దరం ఈ మాటలు విన్న తర్వాత మీ సమక్షంలో మేమిద్దరం కలిసిపోయి ఈరోజు నుంచి సహోదరులంగా మేము కలిసి బ్రతకాలనుకుంటున్నామండి. నిజంగా ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. ఎందుకంటే నిజంగా దేవుడు ఈ మాట ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలి అన్నది ఆయన ఆలోచన. ఇక్కడ మారే వాళ్ళు ఉన్నారు, దిద్దుకునే వాళ్ళు ఉన్నారు, ఉన్నారు గనకనే దేవుడు మీకు ఈ మాటలు వినిపిస్తున్నాడు. ఎవరండి, అందుకేనంటే దేవుడు మమ్మల్ని రప్పించాడు ఇక్కడికి, అందుకే వినిపిస్తున్నాడండి. ఇంకో మాట చెప్పమంటారా? లేదండి, ఒకవేళ మేము వినం, మేము దిద్దుకోం, మేము ఇలానే ఉంటాం, మేము అనుకున్నదే రైటు, మేము చేసేదే రైటు, మేము చెప్పేదే రైటు అని ఒకవేళ అలా ఆలోచిస్తే, అలా మాట్లాడితే, అలాంటి వారి కొరకు దేవుడు చెప్పిన చివరి హెచ్చరిక మాట చెప్పి నేను ముగించేస్తాను. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి త్వరగా చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడగలిగితే, ప్రియులారా, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు. చూసారా, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. దేవుని అనుగ్రహం అంటే ఒక మాట చెప్పమంటారండి, ఈ 4 రోజుల సభలు ఎవండి ఈ అంశంతో ఇక్కడ జరగటం దేవుని అనుగ్రహం అండి, దేవుని అనుగ్రహం. ఏమండి, మీరు అనుకుంటే జరగలేదు, ఆయన అనుకుంటే జరుగుతున్నాయి. మీరు అనుకోలేదు, దేవుడు అనుకున్నాడు. దేవుని అనుగ్రహం, ఆయన ఏమనుకున్నాడు? మీరు మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందాలి అని అంటే సభలు జరగాలి, ఆ సభలలో ఈ మాటలే చెప్పాలి అని ఆయన సంకల్పం అది. ఆ తర్వాత చూడండి, ప్రేరేపించుచున్నదని ఎరుగాక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించేస్తారా? కొంతమంది కోసం చెప్తున్నాడు, అలా తృణీకరించే వాళ్ళ కొరకు మాట్లాడుతున్నాడు. అంటే ఈ సంగతి నువ్వు తెలియక తృణీకరించేస్తావా? అలా అయితే చెప్తున్నాడు, అలా అయితే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడునందు ఆ రోజు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అన్నాడు. నిన్ను దిద్దుకోను అని అంటావా?
నిన్ను సరిచేసుకొను అంటావా, నేను మారను అంటావా, నేను వెళ్తున్నది సరియైనది అనుకుంటావా? ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదట, అయితే తుదక అది ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందట? మరణమునకు దారి తీస్తుంది. నీకు తెలియట్లేదు. అందుకే నీ మనోనేత్రాలను వెలిగించడానికే ఈ నాలుగు రోజుల సభలు, ఈ సభల్లో మాట్లాడుతున్న ఈ మాటలు. ఒక్కసారి నువ్వు ఆలోచించయ్యా, నీ మీద మాకేంటయ్యా ఆస్తి తగాదాలా? పోనీ ఏమైనా ఏమంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవే. ఆయన ఎందుకు చెబుతున్నావు చెప్పండి. కన్ను మూస్తే మీరు ఏమైపోతారో వాక్యాన్ని బట్టి ఎరిగిన వాళ్ళం కనుక, ఏమంటే వాక్యము విషయంలో మీకంటే ఎక్కువగా కష్టపడిన వాళ్ళం కనుక, మిమ్మల్ని పోగొట్టుకోవటం ఇష్టం లేక మీరు దూరంగా ఉండటం భరించలేకనే కదా ఈ మాటలన్నీ మీ ముందుకు వచ్చి చెబుతున్నాం. మీరెవరో కాదే, క్రీస్తు రక్తంలో నేను ఏ క్రీస్తు రక్తంలో కడగబడినాను, మీరు అదే క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. మనమంతా కూడా సహోదరులం. ఇందులోకి వచ్చిన తర్వాతకి ఏ విధమైన భేదం లేదు, తారతమ్యం లేదు అన్న సంగతి తెలుసు. ఇందులోకి యూదుడు, గ్రీసు దేశస్థుడు, స్త్రీ పురుషుడు, దాసుడు, స్వతంత్రుడు, ఏ భేదము లేదు. మనమంతా క్రీస్తు నందు ఒక్కటి, ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ. అందుకే రండి, నా కుటుంబం అనుకున్నాం కనుక నే చెప్తున్నామండి మీతో. అయ్యా మీరు చేసేది తప్పు, అమ్మ మీరు చేసేది తప్పు, మీరు మాట్లాడే మాటలు తప్పు, మీరు వెళుతున్న మార్గం కరెక్ట్ కాదు, సరిచేసుకుంటాం రండి. ఎందుకు చెప్పాలి? కుటుంబం అనుకున్నాం కనుక, మనమంతా ఒక్కటి అనుకున్నాం కనుక. అయితే మార్పు చెందరా? అయితే దేవుని ఉగ్రత దినము కోసం ఎదురు చూడమన్నాడు అని చెప్పి ఏమంటే కింది మాటలకు వెళ్ళేటప్పటికి, ఏమంటే ఎనిమిదో వచనానికి వెళ్ళేటప్పటికి, ఎనిమిదో వచనంలో, అయితే భేదములు పుట్టించి భేదం ఏమంటే, రాత్రి అంత చక్క ప్రసంగం చేశారు సార్వత్రిక సంఘం గురించి, అందులో కూడా మన ఇంకేదో పట్టాలని కోడిగుడ్డుకు ఈకలు లాగటం లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఇంకా ఏ లాగ్గలవు దానికి నువ్వు? ఏముంది? మనిషిని నిలబెట్టే మాట చెప్పు, మనిషిని దేవునికి దగ్గర చేసే మాట చెప్పు, మనిషిని పరలోకాన్ని నడిపించే మాట చెప్పు. విడగొట్టే మాటలొద్దు, పడగొట్టే మాటలొద్దు, నిలబెట్టే మాటలు కావాలి. ఇక విషయం తెలుసా అండి, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వాడు ఎప్పుడు చెప్పే మాట మనిషిని నిలబెట్టే మాట చెప్తాడు, ఒక్కటి చేసే మాట చెప్తాడు. ఏమంటే ఆత్మ కలిగించు ఐక్యత అంటాడు ఎఫెసీ పత్రికలో. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట ఎందు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కలిగిన నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? మనం ఒక్కటవ్వాలి అనాలి. అంతేకాని మీతో మీకు కలవా, నువ్వు అంటున్నావంటే నువ్వు ఆలోచించు, నీలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ? ఒక్కటవ్వాలని తండ్రి కోరుకున్నాడు. సహోదర ఐక్యతగా ఉంటే ఎంత మంచిదని, ఒక్కటిగా ఉండాలని యేసు ప్రభువుల వారు అదే కోరుకున్నారు. తండ్రి నీవు నేను ఏకమైన లాగున, నిన్ను బట్టి నాయందు విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా ఒక్కటిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ ఆయన కూడా అదే ఆశపడుతున్నాడు, ఐక్యంగా ఉండాలి అని. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ, ఏమండి పౌలు గారి బోధలు, అపోస్తలుల బోధలో మనకు కనిపించేది ఐక్యత. ఏమండి యలోక మాలిన్యాన్ని అంటించుకుంటున్నారు. యలోక మాలిన్యం అనంటే ఏమంటే భక్తి గురించి మాట్లాడుతూ యలోక మాలిన్యం అంటించుకోకుండా తను తాను కాపాడుకోవటమే భక్తి అన్నాడు. యలోక మాలిన్యం అంటే ఏమనుకుంటున్నారండి? యలోక మాలిన్యం అంటే చెడు, పాపం. ఆ చెడులో ఆ పాపములో అనైక్యత అనేది లేదా? ఐక్యంగా ఉండకపోవడం కరెక్టే, అది తప్పు కాదా? నువ్వు అలా కలవనంటున్నావంటే నువ్వు భక్తి, అన్ని నీలో ఉండదు భక్త. అవిధేయత అది తప్పు కాదా? అది మాలిన్యం కాదా? దాన్ని నువ్వు అంటించుకుంటున్నావు అనంటే గర్వం, అహంకారం, ఇవన్నీ ఏంటండి? ఇహలోక మాలిన్యం కాదా? ఇహలోక మాలిన్యానికి సంబంధించింది ఇంత మనసులో పెట్టుకొని ఎలాంటి మన క్రైస్తవులకు బ్రతకగలం చెప్పండి? వీటిని బట్టి ఆయనను మరలా మనం సిలువకు అప్పగించటం లేదా? ఎవడు ఆయన సిలువకు అప్పగించటం లేదా, సిలువ వేయటం లేదనుకుంటున్నారా? ఎవడు చివరిగా అదే మాట చూడండి, ఆ తర్వాత భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీద దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక అన్నాడు. సత్యమునకు లోబడటం లేదు. ఏంటి సత్యం? ఒక్కటిగా ఉండాలి. ఏంటి సత్యం? వాక్యం ఏం చెప్పింది? వద్దు దూషణ మాటలు, వద్దు ఏమంటే వ్యక్తిగత దూషణలు, వద్దు. మన సహోదరులం,
మన ఒక్కటిగా ఉండవలసిన వారం, ఒక్కటిగా బ్రతకవలసిన వారం. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నిజంగా క్రైస్తవం ఎంత ఒక్కటైతే పరలోకపు కన్న తండ్రి తల ఎత్తుకుంటాడండి. అపవాది ముందు చూసావా, నువ్వు ముక్కలు చేశావు, నా పిల్లలంతా ఒక్కటయ్యారు అని పరలోకపు కన్న తండ్రి మొహంలో ఆనందం అండి. కానీ దయ్యం భ్రష్టాత్మ ఎక్కడో లేదు, ఎక్కడో పనిచేయటం లేదు, మనలోనే మన మధ్యలోనే. అందుకే కలవనివ్వదు, రానివ్వదు, ఐక్యంగా ఉండనివ్వదు. సత్యము నుండి తొలగిపోయి అన్నాడు. అదే కదండి, సత్యమునకు లోబడక అన్నాడు. సత్యమునకు లోపడటం లేదని దాని అర్థం ఏంటి? సత్యము నుంచి తొలగిపోయారు. సత్యము నుంచి తొలగిపోవటం అంటే అదే కదండి, ఆయనను సిలువకు అప్పగించటం. వాక్యము నుంచి తప్పిపోయిన వారు మరలా ఆయనను బాహాటముగా సిలువ వేయుచున్నారు అన్నాడు. ఈ నాలుగు రోజులలో మీరు విన్న మాటలలో అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి ఈ సత్యానికి మీరు లోబడక, ఈ సత్యం ప్రకారంగా మీరు బ్రతకక ఉంటే, ఇందులో నుంచి మీరు తప్పిపోతే, దీన్ని ప్రక్కన పెట్టి మీకు ఇష్టమైనట్టుగా మీరు బ్రతకాలని మీరు అనుకుంటే, మీరే ఆయనకు శత్రులుగా మారుతున్నారు. సిలువకు మీరే ఆయనను మరలా బాహాటముగా సిలువకు అప్పగించిన వాళ్ళు అవుతారు. ఒకరోజు సిలువ మరణమే అంత వేదనండి. ఆయన భరించలేకపోయాడు కదండి. ముందు రోజు రాత్రి మోకాళ్ళు వేసి గెచ్చమని తోటలో కన్న తండ్రికి కన్నీళ్లు విడుచుచు చెమట రక్త బిందువులా కారిపోతుంటే కన్న తండ్రిని వేడుకున్నాడు, తండ్రి నా వల్ల అవద్దు ఆయన, దీన్ని తొలగించేసే అన్నాడు. ఆ రోజు మనకు తెలుసు ఆయన చేసిన ప్రార్థన, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా ఇద్దరు నుండి తొలగించు. కారణం తెల్లవారితే జరగబోయే మహాభయంకరమైన ఘోరమైన క్రూరమైన శిలువ మరణం ఆ గిన్నెలో చూశాడు, భరించలేక తండ్రిని అడిగాడు. ఒకరోజు శిలువ మరణం విషయంలోనే అంత వేదనకు లోనైతే, ఈరోజు ఆయన నమ్మామని, ఆయన సహోదరులమని, ఈరోజు క్రైస్తవులంగా పిలువబడుతూ మనం చేసే కార్యక్రమాల వలన, మనం మాట్లాడే మాటల వలన ఆయనను బాహాటంగా ఇన్ని సంవత్సరాలుగా ఆయన శిలువకు అప్పగిస్తున్నాము అని అంటే, పరలోకంలో ఆయన ఎలాంటి ఉండగలడు సంతోషంగా చెప్పండి. నీ కొరకు ప్రాణం పెట్టినందుకు ఆయన మళ్ళా నువ్వు శిలువకు అప్పగిస్తున్నావు, నీ పాపాలు క్షమించినందుకు ఆయన మళ్ళీ శిలువకు అప్పగిస్తున్నావు, నీ కొరకు ఆయన పరలోకంలో విజ్ఞాపనలు చేస్తున్నందుకు కన్న తండ్రి దగ్గర నువ్వు మరలా ఆయన శిలువకు అప్పగించాలనుకుంటున్నావు. ఆయన నీకంత మంచి చేశాడు కదా, ఆయన నీకన్ని మేలు చేశాడు కదా, నీకు మంచి చేసినా, నీకు మేలు చేసినా, నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నా, నీ కొరకు మళ్ళా వస్తానని మాటిచ్చిన ఆయనను మళ్ళా మీరు సిలువకు వేయటం ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించండి. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంతవరకు న్యాయం? అన్నం పెట్టిన వాడికి ఏదో మంచి చేయాలనుకుంటాం, రక్తం ఇచ్చిన వాడికి ఏదో మేలు చేయాలనుకుంటాం, మనం చిన్న సహాయం చేసిన వాడికి. అలాంటిది తన రక్తాన్ని అంతటిని కార్చి నీ పాపాలన్నీ కడిగి నిన్ను పరిశుద్ధునిగా మార్చి నిన్ను పరలోకానికి వచ్చే యోగ్యతను నీకు ప్రసాదించినందుకు ఈరోజు నువ్వేం చేస్తున్నావు ఆయనకు? ఆయన మరలా సిలువకు వేయాలని చూస్తున్నావు. నీ మాటలతో, నీ చూపులతో, నీ ఆలోచనలతో, నీ నడకతో, నీ ప్రవర్తనతో తనకు ఆలోచించండి. చాలిక ఈరోజు వరకు ఆయనను సిలువకు అప్పగించి బాధ పెట్టింది చాలు. కనీసం ఈ మాటలు విన్న ఈ క్షణం నుంచి అయినా మీరు మారాలి, మీరు మారాలి, మీరు దిద్దుకోవాలి. లేదు నేను దిద్దుకోను, నేను మారను అనుకోవాలి మీరు అంటే, ఆయన దినమందు ఆయన చూపించే ఆ ఉగ్రత దినమందు మీరు తట్టుకోలేరండి, దానిని భరించలేరండి. కలకాలం నువ్వు 60 ఏళ్ళు బాధ పెట్టావేమో ఆయన్ని, 70 ఏళ్ళు బాధ పెట్టావేమో ఆయన్ని, కానీ నిన్ను ఆయన పెట్టే బాధ 60-70 ఏళ్ళు కాదు, నిత్య శిక్ష అన్నాడు. అనంతకాలం అన్నాడు, అక్కడ అగ్ని ఆరదు, నువ్వు చావు అన్నాడు. ఇంత ప్రేమను చూపించిన వాడు అంత పగ అలా మారడానికి నువ్వే కారణం. కనుక ఆలోచించండి, ఆయన బాధ పెట్టకండి, ఆ తర్వాత మీరు బాధలోకి వెళ్ళకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. మీ మాటలు చెప్పాను, మీ పిల్లలకు మంచి మనసుతో చెప్పాను, మారాలని చెప్పాను. అంతకు మించి వారిపై ఏ విధమైన వ్యక్తిగత పగ, ద్వేషం, కోపం లేదు. మీకు తెలుసు నాయన, ప్రతి మనిషి హృదయాంతరంగాలలో ఉన్న వాటిని ఎరిగిన వారు మీరు. కనుక విన్న మీ పిల్లలందరూ కూడా తండ్రి ప్రత్యక్షంగా, అలానే పరోక్షంగా నెట్ ద్వారా ఈ మాటలు విన్న మీ పిల్లలందరూ కూడా వారి మనసుల్లో మార్చుకొని వారిలో ఉన్న లోపాలను దిద్దుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు సహాయం చేయమని కోరుకుంటూ
ఇంతటి జ్ఞానాన్ని మాకు నేర్పించి ప్రయోజకులుగా మలచి సమాజం మధ్య ఆయన నిలవబెట్టిన మీ కుమారులు మా ఆత్మీయ తండ్రి జయశల గారికి చక్కని ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించండి. నా తర్వాత మాట్లాడనైన మీ కుమారులు మా ప్రియులు మా జాయింట్ డైరెక్టర్ గారు ప్రసన్నకు తోడుగా ఉండి మంచి సంగతులు విలువైన సంగతులు మీ కుమారుని ద్వారా మా అందరికీ వినిపించమని కోరుకుంటూ సభల కోసం కష్టపడిన మీ బిడ్డలందరినీ దీవించండి. ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న బైబుల్ యూనివర్సిటీ ద్వారా నమ్మకమైన పరిచరణ కొనసాగిస్తున్న మీ బిడ్డలను, అలానే మిగిలిన సంఘాలు సేవకులు అలానే కాపరులు సువార్థికులు విశ్వాసులు అందరినీ పేరు పేరున దీవించి మేమంతా కూడా ఒక్కటిగా నాయన కలిసి రాబోయే కాలంలో మీ పక్షాన్ని నిలబడి పోరాడగలుటకు కృప చూపించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.